వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెడుతూ మౌలిక సదుపాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. కోనరావుపేటలో కళ్యాణ లక్ష్మి క్రిస్మస్ దుస్తుల పంపిణీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. కరోనా సమయంలో ఏ బ్యాంక్ చేయలేని విధంగా రైతులకు 180,000 కోట్ల రూపాయలను వ్యవసాయ రుణాలను ఇచ్చాం. గంభీరావుపేటలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు. ఆదిలాబాద్లో కాల్పుల కలకలంతో పోలీసులు అలర్ట్. వ్యక్తిగత కక్షలతో బెదిరిస్తున్న వారి జాబితా సిద్ధం. మెడికల్ కాలేజీల్లో వసతులపై చర్చించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. యాసంగి పంటకు రైతులకు పుష్కలంగా నీళ్లు, మంత్రుల సమావేశంలో నిర్ణయం. అణగారిన వర్గాలు అందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలి. హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర. రుద్రాంగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సెస్ మేళకు విశేష స్పందన లభిస్తోంది. వ్యవసాయ వినియోగదారుల పేరు మార్పిడి, నూతన మీటర్ నమోదు, గృహ వ్యవసాయ బావి మీటర్ ఎవరి పేరు మీద, ఆ వినియోగదారుడి ఫోటో, ఆధార్, సెల్ నెంబర్ తీసుకుని వచ్చి ఓటర్ నమోదు చేసుకోవాలని సెస్ అధికారులు తెలుపగా, రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సెస్ వినియోగదారుల పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రానున్న సెస్ ఎలక్షన్లకు సెస్ వినియోగదారులు తమ ఓటును నమోదు చేసుకున్నారు. బీడీ కార్మికులకు లాక్డౌన్ కాలం నాటి వేతనాలు ఇవ్వాలని, కాలపరిమితి ముగిసిన వేతనాలు వెంటనే పెంచాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో గోవింద్ లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బీడీ యాజమాన్యాలకు మరియు కార్మిక సంఘాలకు చర్చలు నిర్వహించగా, ఈ యొక్క చర్చలో కార్మికుల సమస్యలు, లాక్డౌన్ కాలం నాటి వేతనాల వేతన ఒప్పందం, నెలసరి వేతన కార్మికుల సమస్యలపై యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లగా ఈ యొక్క చర్చలు సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఫలించాయి. ఈ సమావేశంలో సూరం పద్మ, గడ్డం ఐలయ్య, గుండు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంచి వాతావరణం లోపల చర్చలు జరిగి ప్యాకింగ్ కార్మికులకు, అదేవిధంగా నెలసరి వర్కర్లకు, అదేవిధంగా బీడీ రోలర్స్ అందరికీ కూడా 1200 రూపాయల వేతనం అనేది పెరగడం జరిగింది. కాబట్టి మరి మేము కార్మికులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇదే విధంగా భవిష్యత్ లోపల కూడా మరి ఇంకా బీడీ కార్మికులకు సంబంధించి మరి ప్రభుత్వం పైన జీవో సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి బీడీ ప్యాకింగ్ కార్మికులందరికీ కూడా మరి జీవన వృత్తి ఏదైతే ఉందో ఇది కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి తెలంగాణ బీడీఎం సిగార్ వర్కర్స్ యూనియన్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా మరి కార్మికులందరికీ కూడా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్ లోపల జరగబోయేటువంటి పోరాటాలన్నిటికీ కూడా కార్మికులందరూ కూడా సిఐటి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ విన్నంటే ఉండి పోరాటాలకు ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క వేతనానికి పెంపుదలకు సహకరించినటువంటి యాజమాన్యాలకు, అదేవిధంగా కార్మికులందరికీ కూడా సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రం మంజూరు చేయాలని టీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు కేంద్రం మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి శనివారం పంపిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
అందుబాటులో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల కేంద్రం లేక పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక మధ్యలోనే మానేస్తున్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కేంద్రానికి వెళ్లి ఫెయిల్ అయిన సబ్జెక్ట్ పేపర్లను విద్యార్థులు రాయలేకపోతున్నారని అన్నారు. తిమ్మాపూర్, అల్మాష్పురం తదితర గ్రామాలలో మరి పదో తరగతి వరకు ఉన్నాయి. అక్కడ మన మండలం నుంచి, వీనపల్లి మండలం నుంచి మొత్తం 609 మంది 2001 విద్యా సంవత్సరం పరీక్షలు రాయబోతున్నారు. మరి పరీక్షలల్లో, పదో తరగతి పరీక్షలల్లో కొందరు ఫెయిల్ అయితే మరి వాళ్ళకు ప్రైవేట్ సెంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువును మధ్యలోనే మానివేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కువ శాతం గిరిజన ప్రాంతం, వీర్నపల్లి మండలం కానీ ఎల్లారెడ్డిపేట మండలంలో సగం గ్రామాలు, మరి గిరిజన గ్రామాలు, గిరిజనులు ఎక్కువ శాతం మరి ఎస్సీ సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి మళ్ళా సప్లిమెంటరీ పరీక్షలు రాయలేక మరి పదో తరగతిలోనే వాళ్ళు చదువు మానివేసే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మరి మంత్రి గారు వెంటనే స్పందించి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మరి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ లిఖితపూర్వకంగా వారికి పోస్టు ద్వారా రిజిస్టర్ పోస్టు చేయడం జరిగింది, వాట్సాప్లో పంపడం కూడా జరిగింది. వెంటనే స్పందించి మంజూరు చేయాల్సిందిగా ఆ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెడుతూ మౌలిక సదుపాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని విలాస్పూర్లో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి క్రిస్మస్ సోదరి మండలకు దుస్తుల పంపిణీ చేశారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కులాలకు మతాలకు అతీతంగా పండుగలను జరుపుకునే ముందు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖ, ఎంపీపీ చంద్రయ్య, సెస్ డైరెక్టర్ తిరుపతి, సింగిల్ విండో చైర్మన్లు బాండా నర్సయ్య, రామ్మోహన్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ కోరారు. చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో క్రైస్తవులకు ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, జెడ్పీటీసీ నాగం కుమార్, తహసీల్దార్ నరేష్లు దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ మందాల అబ్రహాం, ఎంపీడీఓ రవీందర్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, సర్పంచులు దుమ్మా ఆనంద్, కరుణాకర్, నాయకులు బాలరెడ్డి, ప్రసాద్, పాస్టర్లు జోసెఫ్, కమలాకర్, అనిల్, వివిధ గ్రామాల చర్చిల పాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా గౌరవ ఎంపీపీ గారికి క్రిస్మస్ వేడుకలను ఈరోజు
ఘనంగా బట్టల పంపిణీ చేసుకున్నందుకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎంతమందిని కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మేము ఈ గ్రామాల్లో శాంతియుతంగా ప్రశాంతంగా క్రిస్మస్ రోజున మంచి సందేశం వచ్చే విధంగా ప్రజలకు మంచి సందేశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం కోసం పెద్దలందరికీ రెవెన్యూ సిబ్బంది అందరికీ పేరు పెట్టినా పాత్ర అందరికీ పేరు పెట్టినా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పండుగను కూడా అందరూ శాంతియుతంగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ జడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరులా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రాష్ట్రం. కరోనా సమయంలో దేశంలో ఏ బ్యాంక్ చేయలేని విధంగా 180,000 కోట్ల రూపాయలను వ్యవసాయ రుణాలు ఇచ్చామని నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్లలోని గంభీరావుపేట మండల కేంద్రంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులతో పాటుగా డెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా నాబార్డ్ చైర్మన్ మాట్లాడుతూ వ్యవసాయ ఇతర రంగాల ఉపాధి కోసం సహకార సంస్థకు 200,000 కోట్ల రుణాలు, దేశంలో 5,000 కోట్ల రూపాయలను చిన్న చిన్న రంగాల ఉపాధి కోసం రుణాలు ఇచ్చామన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో సహకార సంస్థలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ చైర్మన్లు, వివిధ మండలాల ఫ్యాక్స్ చైర్మన్లు, ఎంపీపీ వంద కర్ణ, జెడ్పీటీసీ విజయ, చెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విచక్షణతో వీరు మాకు ఈ అవకాశం కల్పించి ఇవాళ గత 3 సంవత్సరాల్లో ఇప్పుడే పెద్దలు చూసిండ్రు రైతు ఆదాయాన్ని రెట్టింపజేసే కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈడ ప్రత్యక్షంగా కనబడే విధంగా ఈ ప్రాజెక్టు ద్వారా అయిన విషయం నేను ఈ సభ ముందు ఉంచుతా ఉన్నాను. అదే వ్యవసాయంతో అంతర్ పంటలు ఏ రకంగా వేస్తే రైతుకు ఏ రకంగా లాభం జరుగుతుందనే విషయాన్ని కూడా తీసుకుని ఇవాళ ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ను దేశానికే అందరికి ఉపయోగపడే విధంగా పైలట్ ప్రాజెక్ట్ అందించిన నాబార్డు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సహకార సంస్థ ఇవాళకి 2,00,000 కోట్ల అదే 50% బాధ్యత లేదు, 2,00,000 ప్రతి బ్యాంక్ దానికి కోఆపరేషన్ లో ఎప్పుడు చెప్తాను కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ కోఆపరేషన్ సిస్టమ్ నడవాలి అంటే గవర్నెన్స్ అనేది సారథ్యం అనేది సాధించాలి. సారథ్యం చేయాలంటే సారథికి సంబంధం. సిరిసిల్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి పాటి రాజం సేవలు మరవలేనివని రాష్ట్ర చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో 27వ పాటి రాజం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు రెడ్డి, మల్ల, రాజనర్సు, శ్రీమతి తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ మంత్రి వర్యులు, గంభీరావుపేట వాస్తవ్యులు, మనందరికీ అభిమాన నాయకులు,
స్వర్గశ్రీ డాక్టర్ రాజన్ గారు మొట్టమొదటి మంత్రి, మన శాసనసభ్యుల మంత్రిగా ఆయన గౌరవం కూడా వారికే దక్కింది. వారి ఆత్మకు మనమందరం కూడా శాంతి చేకూరాలి. అదేవిధంగా మరొకసారి వారు 27వ వర్ధంతి నాడు వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా తిరుపతి కార్యక్రమం చేసినప్పుడు రాజన్ గారు 27వ వర్ధంతి నిజంగా కూడా ఇవాటి రోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజుగా అభివర్ణిస్తూ రాష్ట్రంలోని కుగ్రామమైనటువంటి గంభీరావుపేటని ఇవాళ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి మహాని వ్యక్తులు నిజంగా స్వర్గీయ పాటరాజన్ గారు అని చెప్పి చేసినటువంటి సేవలు మరవలేనటువంటి ఇవాడి కూడా వారి అడుగుజాడలో యువత కూడా వారి మార్గనిర్దేశాలలో గంభీరావుపేట ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ వారి ఆత్మ శాంతి కోరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు. పంపిణీ చేసిన చెత్త బుట్టలను చెత్తలకే వాడాలని జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు. పొత్తూరులో తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ పాడైపోయిన ఆహార పదార్థాలు 2 రోజులకు ఒకసారి వచ్చే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని తెలపడం కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ అశ్విని శ్రీనివాస్, ఏపీఎం వాణిశ్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్, సిసి వెంకటేశం, ఫ్యాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వివో అధ్యక్షులు మంగ, సౌజన్య, వివోఏల జ్యోతి, లావణ్య, వార్డు మెంబర్స్, మహిళలు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన పొత్తూరు గ్రామ సభ్యురాలు తన ఇంట్లో ఈ రకంగా తయారు చేసుకోవడానికి అవగాహన ఇవ్వడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులు సర్పంచ్ గారే. మరి వారి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా మహిళల పక్షాన చాలా బాగుంది. మరి దీన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పొత్తూరు గ్రామంలో, ఇల్లందకొండ మండల పొత్తూరు గ్రామంలో కేసీఆర్ గారు తలపెట్టిన పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా తడి చెత్త పొడి చెత్త, దాని లాభాలేంది, తడి చెత్త పొడి చెత్త సేకరణ దాని గురించి లాభాలేంది, దాని మీద మహిళ అందరినీ మహిళా సభ్యులందరి సమక్షంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా మా పొత్తూరు గ్రామంలో ఇప్పటికే తడి చెత్త పొడిచడాలని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా అందరూ తడి చెత్త పొడి చెత్తను కంపల్సరీ ట్రాక్టర్లో వేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదే తెలియడానికి ఈరోజు మేడం గారిని కూడా, మహిళా మండలి సంబంధించిన మేడం గారిని కూడా పిలవడం జరిగింది. మరియు జెడ్పీ వైస్ చైర్మన్ గారిని, మా సంబంధించిన సీఏలను మరియు అందరినీ పిలవడం జరిగింది. అదే అవగాహన కార్యక్రమం ఇది, అందరూ కంపల్సరీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఆదిలాబాద్ లో కాల్పుల కలకలంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో పటిష్ట శాంతి భద్రతలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే భూ వివాదాలు, వ్యక్తిగత కక్షలతో బెదిరిస్తున్న వారి జాబితాలను పోలీసులు సిద్ధం చేశారు. అవసరమైతే ఆయుధాలు, లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కాల్పులు చేసిన ఎంఐఎం నేత ఫరూక్ వెపన్ లైసెన్స్ ఇప్పటికే రద్దు చేశామన్నారు. ఘటనపై స్పందించిన పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఫరూక్ను తొలగించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్న మౌలిక వసతులు, అధ్యాపకుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వరకు అన్ని హాస్పిటల్స్ ఒక చైన్ లాగా పనిచేయాలని, చిన్న చిన్న జబ్బులకు పెద్ద ఆసుపత్రులకు రాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. యాసంగి పంటకు నీళ్లకు ఏమాత్రం కొరత లేదని, నీళ్లు పుష్కలంగా ఉన్నా కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని మంత్రులు కోరారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, రసమయ్యి బాలకిషన్, రవిశంకర్, జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, ఎస్ఆర్ఎస్పీ ఎస్జి శంకర్ తదితరులు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎల్ఎండి కింద ఈ నెల 20వ తేదీ నుంచి, ఎల్ఎండి పైన ఈ నెల 28 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించామని, మెట్ట, వరి, చెరుకుతో పాటు అన్ని పంటలకు నీళ్లు సమృద్ధిగా అందుతాయని, ప్రతి నీటి చుక్క కూడా విలువైనదని గుర్తుంచుకోవాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధి చేతుల మీదుగా దుస్తుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు రంజాన్, బతుకమ్మ, క్రైస్తవులకు బట్టలను పంపిణీ చేస్తుందని, దాంట్లో భాగంగా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన క్రైస్తవులకు బట్టల పంపిణీ చేయాలని సదుద్దేశంతో ఈరోజు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల తహసీల్దార్ విజయ్ కుమార్, సర్పంచ్ గండ్ల సుమతి, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ శరత్రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాలరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు, మాజీ మార్కెట్ చైర్మన్ అంజన్రావు, ఇతర నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, పెద్దలు, గోపాలరావు గారు, కార్యక్రమానికి తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మేము మా చేతుల మీదుగా ఆ యొక్క ఆ బట్టలు పంపిణీ చేయడం నిజంగా కూడా మాకు సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు గారికి, అలాగే పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. క్రిస్టియన్స్ వారికి బట్టల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, ఎంపీపీ శరదన్న గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, పార్టీ గొప్ప పని చేయకుండా మాట్లాడేవారు, అది పద్ధతి లేని వారు మాట్లాడతారు. కానీ ఇవాళ ఏ పండుగ అయినా కూడా బతుకమ్మ కావచ్చు, ఇంకా ఏ పండుగలో కూడా సాయం చేసుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు ఉండడము మన రాష్ట్ర ప్రజల అదృష్టము. ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ కొలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆఘోషణ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మన జెడ్పీటీసీ గారు, ఎంపీ గారు, రైతు సంబంధించిన మిగతా పార్టీ అందరూ పేరు పేరున అందరికీ నమస్కారాలు. మనం అందరం గుర్తుంచుకొని మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మనము గుర్తు చేసుకుంటేనే మనకు మంచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. నెల్లూరు జిల్లాలో ఓ లేడీ ఎస్ఐ కానిస్టేబుల్ లవ్ స్టోరీ సంచలనంగా మారింది. పెళ్లైన ఆ కానిస్టేబుల్ని లవ్ చేసి లేడీ ఎస్ఐ వ్యవహారం ఎస్పీ దృష్టికి కూడా వెళ్ళింది. కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎస్పీ దిశా పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఆ లేడీ ఎస్ఐని వీఆర్కి పంపించారు. ఈ వ్యవహారం జరిగిన తర్వాత కూడా ఆ లవ్వాయణం ఆగలేదు. లేడీ ఎస్ఐ వలలో చిక్కుకున్న తన భర్తను విడిపించుకోవడానికి బాధితురాలు మరోసారి ఎస్పీని ఆశ్రయించింది. లేడీ ఎస్ఐకి, కానిస్టేబుల్ భార్యకి మధ్య జరిగిన గొడవతో ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. మా భార్య భర్తల గొడవలు వీటన్నిటికి కారణం మా అమ్మాయి. అమ్మాయి ఎస్ఐ రోజాలత. ఎక్కడ ప్రెసెంట్? విఆర్ గా పనిచేస్తుంది. ఫస్ట్ ఆత్మకూరు స్టేషన్ లో పనిచేసింది. తర్వాత ఎప్పుడు నుంచి అమ్మాయి? 8 నెలల నుండి. మీకు పిల్లలు అన్నమాట? పిల్లలు ఎన్ని నెలలు? 4 ఇయర్స్. ఇంటికి వచ్చి పిటిషన్ వేసామని మా మీద దౌర్జన్యానికి వచ్చారు. నా మీద ఎట్లా పిటిషన్ వేస్తారు అని. అమ్మాయి నుండి వదులు కొట్టి నా భర్త నాకు కావాలి, నా కాపురం నాకు నిలబెట్టాలి, ఇదే నేను కోరుకునేది. వాళ్ళు ఏమంటున్నారు దానికి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారమ్మా? వెళ్ళిపోతే మేము బయటకు వెళ్తాం. వాళ్ళు ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడు వాళ్ళు ఇందాక ఒక ఆఫ్టర్నూన్ వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంతలోకి మా పేరెంట్స్ వచ్చారు. అనగారిన వర్గాలు అందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని, ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన మహమ్మద్ సద్దాం యొక్క తాత మహమ్మద్ ఫకీర్ అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకుని అంత్యక్రియల కోసం 10,000 రూపాయలు పంపడమే కాకుండా నేడు సద్దాం స్వగ్రామానికి చేరుకుని సద్దాంతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. దళితులు, బహుజనులు ప్రభుత్వం పెడుతున్నటువంటి వేధింపులకు భయపడవద్దని, చట్ట ప్రకారం న్యాయస్థానంలో అన్ని విధాల నావత్తు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు. మంచి మంచి
నాకేది అని చెప్తుంది మరి అంతే మంచిది కాదు. లాస్ట్ టైం కూడా మనం ఏమన్నా చెప్పిస్తే హైకోర్టు నుంచి చెప్పమంటే చెప్పినాను ఆయన మనం దుర్గాను కొట్టుకుంటే చెప్పాను అని చెప్పి చేయక చెప్తే ఇదే మాట అన్నారు వాళ్ళకి పైసలు పంపిస్తారు తండ్రి తెలంగాణలోని అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం గుర్తించిందని జిల్లా పరిషత్ పర్సన్ నాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలో క్రైస్తవ సోదరులకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవాలని కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టినట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, వేములవాడ అర్బన్ రూరల్ ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పట్టణం అర్బన్ రూరల్ మండలం సంబంధించినటువంటి ఈరోజు గౌరవ ముఖ్య అతిథిగా జెడ్పి చైర్పర్సన్ నాయకొండ అన్నారాఘవరెడ్డి గారు చెప్పిన విధంగా, అదేవిధంగా రూరల్ అర్బన్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ కౌన్సిలర్స్, ఎంఆర్ఓ గారు, ఎంపీడీ వాళ్ళందరూ అతని చేతుల మీదుగా ఈరోజు క్రైస్తవ సోదరి సోదరులకు ఉచిత బట్టలు పంపిణీ కార్యం చేపట్టడం జరుగుతుంది. మరి ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, సబ్బండ వర్ణానికి ఈ యొక్క సమన్వయ న్యాయం చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటేనే ప్రతి వర్గం బాగుపడుతుందని ఈరోజు అందరికీ అర్థమవుతున్న సందర్భం ఉంది. మరి ఈరోజు మరి పేరుల క్రైస్తవ సోదరి సోదరులకు మరి ఉచిత బట్టలు పంపిణీ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్నపుచ్చుకొని ఉండకుండా ప్రతి పండగ సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటూ దసరా కానీ, రంజాన్ కానీ, క్రైస్తవ మతానికి, క్రైస్తవ పండుగకు, క్రైస్తవులకు కానీ, ముస్లింలకు, రంజాన్ అందరికీ మనం చాలా సంతోషంగా ఘనంగా జరుపుకోవాలి పండుగలని ఒక చిరుకానుక బట్టలు కుటుంబానికి అందజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రేరేపి ఆడబిడ్డ లక్ష్మి హాస్పిటల్ ద్వారా కానీ ఎక్కడ ఏది చూసినా కూడా ఇవాళ చూస్తూ ఉంటే ఒక ఇల్లు ఏది మన వేములవాడ నియోజకవర్గంలో ఒక ఏరియా అని మనకు అభివృద్ధి చాలా జరుగుతున్నది, సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కేసీ రామారావు గారు, మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి మన క్రైస్తవ సోదరి సోదరుల తరఫు నుండి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.